మళ్ళీ చెప్పేది ఏంటంటే అది క్యాడర్ బేస్డ్ నియోజకవర్గం, మీరు అన్నట్టు ఇబ్బందులే ఉండవు నాకు ఇప్పుడు. రేపు కూడా ఈ రామరాజు గారితో, శివరామరాజు గారితో నాకు చక్కటి స్నేహితులు. నేను జనవరిలో ఓ 4 సంవత్సరాల తర్వాత మేము కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్నదే శివరామరాజు గారు, రామరాజు గారు. తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో కూడా కలుస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో కలిసాము, ఢిల్లీలో కలిసాం ఉన్నాం. అసలు నేను ఇక్కడికి వస్తానని నాకు తెలిసే ఇందాక చెప్పాను కదా, కుర్తులో పట్టు బల్లాగా అయింది నా పరిస్థితి అని. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కింద ఉంటాను అనుకో, నేను ఎంపీ క్యాండిడేట్ అనుకున్నాను కానీ అసలు ఊహించం కదా ఇలాగా ఎవడో నేను ఎవరన్నా పడకూడదామంటే ఆడు నా సీటు కొట్టేస్తాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయను కదా. సో అలా జరిగిపోయింది అది. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో సరే మొత్తానికి సుఖాంతం అయ్యిందిలే కానీ ప్రస్తుతానికి సుఖాంతం అయింది. అయితే ఈ కష్టాల ట్రావెల్లో ఈ దాదాపు ఈ 2-3 వీక్స్ ఈ 2-3 వీక్స్ ఈ టెన్షను లేకపోతే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా బతికేసిన పరిస్థితి కదా. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ ఫాలోవర్స్ కానీ, అంటే బతికేసి సాగు బతుకులు అంత పెద్దది కాకపోయినా టికెట్ ఇంత కష్టపడితే టికెట్ ఏంటరా బాబు ఇలా అయిందని ఉంటుంది కదా. ఇది ఎక్కడ లోపం ఎక్కడ జరిగింది, ఏమైనా రివ్యూ చేసుకున్నారా? లోపం ఎక్కడ జరగలేదండి. చాలామంది పైకి మాట్లాడేది ఒక స్టూపిడ్ స్టేట్మెంట్. చాలా తెలివైన వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నది ఏంటంటే ముందే జాయిన్ అవ్వచ్చు కదా పార్టీలో, ఏ మాకు ఆ మాత్రం తెలియదు. ప్రతిరోజు ప్రతి నాయకుడితో టచ్ లోనే ఉంటున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఆ మధ్యన ఆయన విపరీతంగా వచ్చారు. లోకేష్ గారు అయితే ఆయన ఒక 45 రోజులు అక్కడే ఉన్నారు. ఆయన రోజు కలుస్తూనే ఉన్నాం. నడ్డా గారిని ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కలుస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా, పొత్తుల ఆవశ్యకత గురించి చెప్తూనే ఉన్నా. కళ్యాణ్ గారిని నేను చాలాసార్లు మీట్ అవ్వడం జరిగింది. నేనేమన్నా పిచ్చున్నా మాట్లాడకుండా ఉంటానా? అన్ని స్ట్రాటజీస్ మాట్లాడతాం కదా వాళ్ళతో. రోజు కానీ గంటలు స్పెండ్ చేసినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటాం? ప్రతి ఒక్కడు చెప్పేవాడే. అరే అదే భారతీయ జనతా పార్టీ ఎవరు పడతాడు మాట్లాడాడు. అందులో ఎంపీలు కబ్బోడు చేసేవాళ్ళు కూడా పార్టీలో లేడు కదా అని పిచ్చ పచ్చగా మాట్లాడారు చాలామంది. వరప్రసాదరావుకి ఎలా ఇచ్చారండి సీటు? సీటు ఫైనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే జాయిన్ అయ్యాడు ఆయన. తెలుగుదేశంలో మటుకు, తెలుగుదేశంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా తెలంగాణలో మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాడు బాపట్ల క్యాండిడేట్. పార్టీలో ముందు జాయిన్ అయ్యలేదు. రాజుగారు అత్యలుగా బిహేవ్ చేశారు. ఎవడది అత్యలివి? సో ఇలాగా తెలిసినప్పటికీ కూడా మరి స్టూపిడిటీతో కొంతమంది మాట్లాడారు. సరే వాళ్ళకి నా చిరునవ్వే సమాధానం. సరే ఏం చేస్తాంరా, సరే టైం బ్యాడు, ప్రతి ఓడు కామెంట్లు చేసేవాడు అంటే స్టూపిడిటీ కంటే ఏదో సామెత చెప్తారు కదా, ఊర కూర్చున్నాడు ఉపాయాలు ఎక్కువ అని. భరించేవాడి కంటే బయట చూసేవాడికి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవును. సరే ఇంక మనం ఏదో గ్రహాలు అనుకూలించలేదు. సరే ఇంకెవడ పడతాడు కామెంట్ చేస్తున్నాలే కానివరా అని చెప్పి బాధపడలా, నవ్వుకున్నా. సరే తర్వాత మీరు ఇందాక మీరన్నట్టు బాబో ఏంట్రా కాదు కదా, ఇదొకటి క్లారిఫై చేయాలి. బాబో ఏంట్రా అసలు ఎలా జరిగింది అనే ఆందోళన అన్నారు కదా. అవును. మరి నమ్ముతారో లేదో, ఎంతమంది మీ ప్రేక్షకులు నమ్ముతారో లేదో కానీ నాకు ఏ